छत्रपति शिवाजी महाराज जयंती सदर्भंग फिब्रवरी 16 నుండి 19 वरकू कोंडापूर मंडल मालकापूर ग्राम में निर्वहिते क्रिकेट टोर्नमेंट जयप्रदम चेयालनी जनजागृति सेना अध्यक्ष बंगार कृष्ण अन्नारु। ई मेरकु स्थानिक मालकापूर ग्राउंड बंगार कृष्ण परिशीलिंचारु। ఈ సందర్భంగా జనజాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ మాట్లాడుతూ పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి సందర్భంగా క్రికెట్ అభిమానుల కోసం టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు। టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 20,000 ద్వితీయ బహుమతిగా 10,000 రూపాయలు అందజేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో జనజాగృతి సేన సహాయ కార్యదర్శి ఎల్ వేణుగోపాల్ ఉపాధ్యక్షుడు అఖిల్ కోచ్ విశాల్ దీప్ అరుణ్ కుమార్ దీపక్ కుమార్ అజ్జు राहुल श्रीकांत लक्ष्मण तदितरलु पाल्गोन्नारु। अंदर की नमस्कार। छत्रपति शिवाजी महाराज जयंती सदर्भंगा जनजाति सेना आध्वर्यंलो संगारेड्डी मल्कापूर दग्गर ई नेल 16व तेदी नुंडि छत्रपति शिवाजी महाराज जयंती फिब्रवरी 19 वरकु इक्कड क्रिकेट टोर्नमेंट निर्वहिस्तुन्नाम। ई क्रीडाभिमानुल कोसम मेमु यह क्रिकेट टोर्नमेंट निर्वहिस्तुन्नाम। छत्रपति शिवाजी महाराज जयंती घनंगा निर्वहिंचि वारी योक्क पोराट चरित्रनु वारी धीरत्वानि वीरत्वानि नेटि तरं युवतरानिकि तेलियजेसि युवकुलंता वारी अडुगुजाडल्लो नडवालनि उद्देशंतोनि मेमु ई क्रिकेट टोर्नमेंट निर्वहिस्तुन्नाम। काबट्टि ई रोजु ई मेमु इक्कड वच्चि ग्रौंडुनि परिशीलिंचि इक्कड एर्पाट्लनु परिशीलिंचडं जरिगिंदि। कावना ఈ క్రికెట్ టోర్నమెంట్ సంబంధించి మొత్తం ఇది సర్కిల్ మ్యాచ్ 9 మంది ప్లేయర్ల తోని ఈ హాంగ్ కాంగ్ సిక్సెస్ ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నాం। టెన్నిస్ బాల్ తోని ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నాం। కాబట్టి ఈ టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులందరూ కూడా దీనికి సంబంధించి 1000 రూపాయల ఎంట్రీ ఫీస్ ఉంది। ఎంట్రీ ఫీస్ ఈ రోజు 14వ తేదీ వరకు లాస్ట్ డేట్। రేపు 15వ తేదీ నాడు డ్రాస్ తీసి ఎల్లుండి 16వ తేదీ నుండి మ్యాచ్ ను ప్రారంభం చేస్తున్నాం। ఈ కార్యక్రమానికి మన జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా అదే విధంగా మన సంగారెడ్డి డిఎస్పి బాలాజీ సార్ గారు ఇద్దరు కూడా ముఖ్యతులుగా వస్తున్నారు। కావున ఈ టోర్నమెంట్ లో గెలిచిన వాళ్ళకు మొదటి బహుమతిగా 20,000 రెండో బహుమతిగా 10,000 రూపాయలు అందేయడం జరుగుతుంది। కాబట్టి ఈ క్రీడా పోటీలను అందరూ కూడా క్రీడాకారులు ఉత్సాహవంతులు అందరూ కూడా ఈ టోర్నమెంట్ ను ఆడాలి। అదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఈ టోర్నమెంట్ ను చూసి ఈ క్రీడాకారులందర్నీ కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా పేరు పేరున అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను।